నమస్తే అండి నేను మీ కాపీల్లో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి నుంచి నియామకం చేయబోయేటువంటి ప్రతి ఉద్యోగానికి ఏ విధమైనటువంటి లోకల్ క్యాడర్ను తీసుకుంటారు ఏ విధమైనటువంటి క్రైటీరియాలు తీసుకుంటారు అని అంటూ టీఎస్పిఎస్సి నుంచి మనకు ఒక అఫీషియల్గా ఒక పాంప్లెంట్ అనేది వాళ్ళు పంపించడం జరిగింది గత వీడియోలలో నేను మీకు తెలియజేసి తెలియజేసిన పాంప్లెంట్ వచ్చింది దాని గురించి వివరిస్తా అని ఆ పాంప్లెంట్ ఇదే తెలుగులో స్పష్టంగా అయితే ఇచ్చారు అయితే తెలుగులో ఇచ్చే ముందు ఇంగ్లీష్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు జరిగినటువంటి మిస్టేక్స్ వల్ల అండ్ మిస్టేక్స్ అనాలన్నా లేకపోతే అవగాహన రాహిత్యమా లేకపోతే ఇంకేదైనా జరిగిందా లేకపోతే ఇదే కరెక్ట్ రూలా అసలు ఏం జరగబోతుంది అంటూ తెలుసుకుందాం ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా టిఎస్పిఎస్సిలో ఇప్పటికే గ్రూప్ వన్ కోసం అప్లై చేసుకున్నటువంటి తొమ్మిది వేల మందికి పైగా మీరు నాన్ లోకల్ మీరు రెండు వందల రూపాయల ఎగ్జామినేషన్ ఫీజుతో పాటుగా నూట ఇరవై రూపాయల ప్రాసెసింగ్ ఫీజు కూడా మీరు తప్పనిసరిగా కట్టాలి అని అంటూ తొమ్మిది వేల మందికి టీఎస్పిఎస్సి మెసేజ్ మెసేజ్ అయితే పంపింది సో ఈరోజు మనం దిశాదినపత్రికలు వచ్చినటువంటి కథనాన్ని కూడా మనం చూసినాం పత్రికలు వచ్చినటువంటి కథనాన్ని చూసినాం ఒకవేళ చూడకపోతే ఎట్లుంటుందో ఆ కథనం ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఆ కథనంలో ఏమి ఇచ్చిండో చూడండి గాయత్రి అనే అమ్మాయి ఇక్కడ మీరు చూడవచ్చు గాయత్రి అనే అమ్మాయి ఐదవ తరగతి వరకు తెలంగాణలో చదివిందట ఒకటి నుంచి ఫిఫ్త్ వరకు తెలంగాణలో చదివింది ఆరవ తరగతి ఖమ్మం జిల్లాలోని కూనవరంలో పూర్తి చేశారు విభజన తర్వాత కూనవరం ఏపీలో కలిసింది సిక్స్త్ క్లాస్ ఒక్కటే కూనవరం అనే విలేజ్లో చదివింది ఈ కూనవరం కూడా తెలంగాణలోని భాగంలోనే ఉండే కాకపోతే ఎప్పుడైతే రిఆర్గనైజేషన్ అయితే జరిగిందో అప్పుడు కొన్ని ముంపు గ్రామాలు కొన్ని మండలాలు ఏపీలో కలిసిన చూసారా అప్పుడు ఈ సిక్స్త్ క్లాస్ కూనవరం అనే విలేజ్ సిక్స్త్ క్లాస్ చదివినటువంటి కూనవరం అనే విలేజ్ ఏపీలో కలిసింది తర్వాత ఏపీలో చదివింది గాయత్రి చదివిన సమయంలో మాత్రం తెలంగాణలోనే ఉంది ఒకటి నుంచి పది తరగతులలో తొమ్మిది తరగతులు తెలంగాణలో చదివినట్లు ఆరవ తరగతి ఏపీలో చదివినట్లు నిర్ధారణ అయింది ఇక్కడ చూడండి మళ్ళీ సిక్స్త్ క్లాస్ అక్కడ చదివిన చదివిన తర్వాత సెవెంత్ నుంచి మళ్ళీ టెన్త్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంటరు ఇవన్నీ కూడా ఏ తెలంగాణలోనే చదివిందట తను సిక్స్త్ క్లాస్ ఒక్కటే ఏపీలో చదివింది సిక్స్త్ క్లాస్ ఒక్కటే ఏపీలో చదవడం వల్ల టీఎస్పిఎస్సి ఏం చేసింది అని అంటే ఈమె ఈ గాయత్రి అనే అమ్మాయి తెలంగాణకు లోకల్ కాదు నువ్వు నాన్ లోకల్ అంటూ నువ్వు నూట ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ చెల్లించాలి అని చెప్పేసి అంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పేర నైన్ ఏ ప్రకారము మీరు ఫీ చెల్లించాలంటూ మనకైతే నోటీసులు అయితే అంటే నోటిఫై అయితే అందజేయడం జరిగింది మెసేజ్ నోటిఫై దీంతో పాటుగా శ్రీకాంత్ అనే అబ్బాయి నేను తనతో మాట్లాడడం కూడా జరిగింది కరీంనగర్ జిల్లావాసి ఐదవ తరగతి వరకు పెద్ద పెళ్ళిలో చదివిండు ఆరు ఏడు ఎనిమిది తరగతులు మాత్రం ఏపీలో పూర్తి చేసిండు ఆ తర్వాత తొమ్మిది నుంచి పీజీ వరకు తెలంగాణలోనే చదివిండు అంటే ఇక్కడ చూడండి ఒకటి నుంచి ఐదు వరకు పెద్దపల్లి జిల్లాలో చదివిండు ఆరు ఏడు ఎనిమిది తరగతులు మాత్రం ఏపీలో చదివిండు తర్వాత మొత్తం తొమ్మిది నుంచి పీజీ వరకు మన తెలంగాణలోనే చదివిండు అయినా శ్రీకాంత్ అబ్బాయి కూడా తను ఓయూ స్కాలరు ఓయూలో ఉంటాడు ఆ అతను కూడా ఇప్పుడు తెలంగాణకు నా లోకల్ అవుతాడు సో అతనితో పాటు అజయ్ కుమార్ ఇతని భూపాలపల్లి జిల్లా తనతో కూడా నేను మాట్లాడడం జరిగింది భూపాలపల్లి జిల్లాలో ఉండేటువంటి ఇతను ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివాడు ఇది సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ అంతటి ఉండయి కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అయినది వింత సమస్య రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు ప్రభుత్వం ఆయనకు స్కాలర్షిప్ కూడా ఇచ్చింది అజయ్ కుమార్కు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు ఈ అజయ్ కుమార్ అనటైనే తెలంగాణ వాసి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి స్కాలర్షిప్లు కూడా ఇచ్చింది స్కాలర్షిప్లు ఎవరికి ఇస్తారు తెలంగాణ వాళ్ళకే కదా తెలంగాణకు లోకల్ అయిన వాళ్ళకే కదా స్కాలర్షిప్లు ఇచ్చింది ఇప్పుడు ఏం చేసింది అని అంటే తను ఇంటర్మీడియట్ కోరుకొండ స్కూల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు దాకా చదివిండు క్వాలిఫై అయ్యిండు మంచి మార్కులు సాధించిండు డిగ్రీ కంప్లీట్ చేసిండు గ్రూప్ వన్ కోసం తెలంగాణలో అప్లికేషన్ పెట్టుకున్నాడు అప్లికేషన్ పెట్టుకుంటే మన తెలంగాణ టీఎస్పిఎస్సి నువ్వు తెలంగాణలోనే కాదు తెలంగాణకు నాన్ లోకల్ అంటూ నూట ఇరవై రూపాయలు ప్రాసెసింగ్ ఫీ అదనంగా చెల్లించాలి ఎగ్జామినేషన్ ఫీలో భాగంగా నైన్ ఇయర్ రూల్ ప్రకారం నూట ఇరవై రూపాయలు చెల్లించాలే అంటూ తెలియజేయడం జరిగింది దీనివల్ల ఏం చేస్తుర్రు అని అంటే కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం తొంభై ఐదు శాతం ఉద్యోగాలు లోకల్ వాళ్ళకు ఐదు శాతం ఉద్యోగాలు నాన్ లోకల్ వాళ్ళకన్న విషయం మీకు తెలుసు అంటే ఐదు శాతం ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీ ఈ ఓపెన్లో ఉండేటువంటి ఉద్యోగాలకు మాత్రమే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అర్హులు ఇలాంటి వాళ్ళు తొమ్మిది వేల మంది ఉన్నారు ఈ మూడు లక్షల తొంభై వేల గ్రూప్ వన్ అప్లికేషన్లలో తొమ్మిది వేల మంది ఉన్నారు టీఎస్పీఎస్సిని మరి ఇట్లా మెసేజ్ ఎంతమందికి పంపిణి మీరు అని అంటే తొమ్మిది వేల మంది వరకు తొమ్మిది వేల మంది వరకు పంపినామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి వీళ్ళు ఎందుకు లోకలు ఎందుకు నాన్ లోకలు ఎందుకు లోకల్ గారు వాస్తవానికి వీళ్ళు లోకల్ అవుతారు రాజపర్ రూల్ ప్రకారం టీఎస్పిఎస్సి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళు అంటే వాళ్ళు తెలుగులో పాంప్లైంట్ విడుదల చేసిన దాని ప్రకారం వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కానీ టిఎస్పిఎస్సిఏ వెబ్సైట్లో మన గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ సారీ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారము అండ్ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో భాగంగా అందులో పేర్కొన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రెండు వేల పద్దెనిమిది ప్రకారము జియో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం వాళ్ళు లోకల్ అవుతారు ఎట్లా లోకల్ అవుతారు అనే దాని గురించి కూడా మనం ఇక్కడ తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మనకు టీఎస్పిఎస్సి విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ సర్వీసెస్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇది ఇది ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై రెండు రోజు వచ్చింది జ గ్రూప్ వన్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంటు ఇది టీఎస్పిఎస్సి నుంచి వచ్చింది మొత్తం ముప్పై ఆరు పేజీలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మీరు చూడవచ్చు ఇందులో లోకల్ నాన్ లోకల్ క్యాడర్కి సంబంధించినటువంటి వివరాలను అయితే మనకు పొందుపరచడం జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా పేజీ నెంబర్ పన్నెండు ఐ థింక్ మీరు కూడా చూసుకోండి ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన లైటింగ్ వల్ల కనిపించకపోతే మీరు మీ మొబైల్లో లేదంటే మీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ పేరా సిక్స్ లోకల్ రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్ అని ఉంటుంది ఒకసారి ఇక్కడికి వస్తే ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఉంటాయి అదే ఇది దీన్ని అండ్ టీఎస్పిఎస్సి విడుదల చేసినటువంటి ఈ ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిది ప్రకారం మేము ఇట్లా చేస్తామని చెప్పేసి ఒక పాంప్లెట్ కూడా విడుదల చేసింది సో దాన్ని దీన్ని చూద్దాం ఒకసారి వీడియో చూసే ముందు అందరికీ ఒక ముఖ్య వినతి ఏంటంటే నేను ఎవరినో మనోభావాలు దెబ్బతీయడానికో ఎవరినో కించపరచడానికో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో టీఎస్పిఎస్సికి వ్యతిరేకంగానో ఏ ఈ వీడియోనైతే చేస్తలేను ఎందుకంటే చూసేటప్పుడు మీకు అట్లా అనిపిస్తుంది వాస్తవాలు ఏంటి జివోలో ఏమున్నది టీఎస్పిఎస్సి ఏమి ఇచ్చింది తెలుగులో ఆ జివోలో ఉన్నదానికి దీనికి తేడా అయింది ఎక్కడ తప్పు తప్పుదొరలింది అని చెప్పేసి పూర్తిగా ఎక్ససైజ్ చేసి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఇప్పుడే కాదు గత వారం రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాం నేను ఇందులో పేపర్లో వచ్చినటువంటి అభ్యర్థులతోటి కూడా చాలామందితోటి కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి సో ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటారని కొంత ఆలోచిస్తారని ఆశిస్తున్నాం నూట ఇరవై ఎనిమిది ప్రకారము రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి జీవో నంబర్ నూట ఇరవై నాలుగు ప్రకారము స్థానిక జిల్లాలుగా మేము ఎట్లా చూస్తాము ఇక ఇట్లనే చూస్తాం అని చెప్పేసి టిఎస్పిఎస్ అయితే చెప్తున్నది ఇందులో ఒక అభ్యర్థి కేవలం నాలుగేళ్ళు ఎక్కడ చదివితే ఆ అభ్యర్థి స్థానిక ప్రాంతం గతంలో పరిగణించేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అదే పరిస్థితి పాటిస్తారా లేకపోతే నిబంధనలు ఏం చెప్తున్నాయి అనే ఒక క్వశ్చన్ మార్కు వాళ్ళే రేజ్ చేసుకొని ఫ్రీక్వెన్సీ హాస్కుడు క్వశ్చన్స్ లాగా వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు చూడండి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని ఏడవ పేర సబ్పేర వన్ ఏ వన్ ప్రకారం కనీస విద్యార్హతలు ఉన్నటువంటి ఉద్యోగాలకు కనీస విద్యార్హతలు ఉండేటువంటి ఉద్యోగాలకు అంటే ఇప్పుడు మనకు గ్రూప్ వన్కు కనీస విద్యార్హత ఏంది డిగ్రీ కదా ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి అట్టి విద్యా విద్యార్హత లేదా ఏడవ తరగతి ఏది తక్కువైతే అది నుండి మొదలుకొని అనగా టీఎస్పిఎస్సి ద్వారా చేపట్టేటువంటి దాదా దాదాపు అన్ని పోస్టులకు ఏడవ తరగతి నుంచి మొదలుకొని వరుసగా నాలుగేళ్ళు వెనక్కు అనగా ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు తరగతులు ఏ ప్రాంతంలో గుర్తింపు పొందిన పాఠశాలలో చదివితే ఆ ప్రాంతాన్ని ఆ అభ్యర్థి స్థానిక ప్రాంతంగా పరిగణించడం జరుగుతుంది అంటే ఏమన్నాడు అని అంటే మనం ఏ ఉద్యోగానికైతే ప్రిపేర్ అవుతామో ఏ ఉద్యోగానికైతే అప్లై చేసుకుంటామో ఆ ఉద్యోగం యొక్క క్వాలిఫికేషన్ కానీ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం బోర్డు ఎగ్జామ్ రాసినటువంటి క్వాలిఫికేషన్ సెవెంత్ క్లాస్ కానీ ఈ రెండిట్లలో ఏది తక్కువ అయితే అది అని అంటే తెలంగాణలో సెవెంత్ క్లాస్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే సెవెంత్ క్లాస్ కంటే కింది తరగతి అంటే క్వాలిఫికేషన్ ఉండేటువంటి ఉద్యోగాలు ఏవి రావు కాబట్టి డిగ్రీ గ్రూప్ వన్కు క్వాలిఫయింగు మనకు సెవెంత్ క్లాసు బోర్డ్ ఎగ్జామ్ క్వాలిఫయింగ్ ఇందులో బోర్డు ఎగ్జామినేషన్ క్రైటీరియాగా తీసుకుంటారు కాబట్టి సెవెంత్ నుంచి కిందికి ఏడు సంవత్సరాలు సారీ నాలుగు సంవత్సరాలు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు సంవత్సరాలు ఆ వ్యక్తి ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా లోకల్ జిల్లాగా పరిగణలోకి తీసుకుంటామని అన్నాడు ఒకవేళ ఇక్కడ ఇంకో క్రైటీరియా కూడా ఇచ్చిండు అలాగే పేరా వన్ ఏ టూ ప్రకారం ఈ సమయంలో అభ్యర్థి అనగా ఈ సమయంలో అనగా నాలుగు ఐదు ఆరు ఏడు తరగతుల సమయంలో ఏ తరగతిలోనైనా ఒకవేళ ఏ గుర్తింపు పొందిన పాఠశాలలోనూ చదవకపోతే ఆ అభ్యర్థి ఆ సమయంలో ఎక్కడ నివసించి ఉంటే ఆ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అంటే నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు తరగతులలో ఏదైనా చదవలేడు అనుకోండి చదవనప్పుడు ఆ సంవత్సరం తను ఏ జిల్లాలో ఉన్నాడో ఆ జిల్లా రెసిడెన్సీ సర్టిఫికేట్ పెడితే దాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు నాలుగో తరగతి రెసిడెన్సీ పెడితే నాలుగు ఐదు ఆరు ఏడు ఎక్కడ చదివాడు ఈ నాలుగు జిల్లాలు ఒకే జిల్లా అయితే అంటే ఈ నాలుగు సంవత్సరాలు ఒకే జిల్లా అయితే దాన్ని లోకల్గా పరిగణిస్తామని అన్నారు ఇంకో క్రైటీరియా లేదు ఇక్కడిగా నాలుగు ఐదు ఆరు ఏడు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా లోకల్ జిల్లా ఇన్ కేస్ మరి కాదు నాలుగో తరగతి ఒక దగ్గర చదివిండు ఐదో తరగతి ఒక దగ్గర దగ్గర చదివిండు ఆరు ఒక దగ్గర ఏడు ఒక దగ్గర చదివిడు అంటే ఇక్కడ ఏం చెప్తాడు అంటే ఒకవేళ పైన ఉన్న నిబంధనల ప్రకారం అభ్యర్థి స్థానిక నిర్ధారణ కానట్లయితే అంటే ఈ రూల్ ఒకవేళ స్థానికంగా తనకు నిర్ధారణ కాలేడు అంటే నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి చదవలేడు మన తెలంగాణ రాష్ట్రంలో చదవలేడు వేరే రాష్ట్రంలో చదివాడు అంటే తను నాల్ లోకలేగా నాల్ లోకల్గా డిసైడ్ చేసి ఏం చేసింది అట్లాంటి తొమ్మిది వేల మందికి మెసేలు పంపింది కానీ తను లోకల్ అవుతాడు ఎక్కడ లోకల్ అవుతాడు అనేది కింద ఇంకో పేరు అలా ఉంటుంది దాన్ని మెన్షన్ చేయలేకపోయింది టీఎస్పీఎస్సీ సో అది కూడా చూద్దాము ఇంకా రెండో నిబంధనలు ఏం చెప్తుంది సరే వాళ్ళకి వదిలేద్దాం ఇప్పుడు శ్రీకాంత్ది గాయత్రిది అజయ్ది వదిలేసి మిగతా వాళ్ళకి సంబంధించి చూద్దాం ఒకవేళ నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి కనుక నాలుగు జిల్లాలు ఈ నాలుగు తరగతులు ఒకే జిల్లాలో చదవకపోతే నాలుగు జిల్లాలు వేరువేరు జిల్లాలు అయితే ఎక్కడ లోకల్ అవుతాడు అని అంటే ఇక ఎక్కడ లోకల్ గాడు సెకండ్ ప్రేయర్ సెకండ్ నాలుగు రావాలి ఇక తను ఎక్కడ లోకల్ గాడిగా ఇప్పటిదాకా ఇప్పుడు రెండో దాంట్లో చూస్తే ఒకవేళ పైన ఉన్న నిబంధనల ప్రకారం అభ్యర్థి స్థానిక నిర్ధారణ కానట్లయితే అంటే కాలేదు రాష్ట్రపతి ఉత్తర్వులోని ఏడవ పేరా సబ్పేరా టూ ఏ వన్ సబ్పేరా టూలో ఏలో వన్ ప్రకారం కనీస విద్యార్హత ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి అంటే నియామకాలు చేపట్టేటప్పుడు కనీస ఉద్యోహత ఉద్యోగ అర్హతలు కనీస ఉద్యోగార్హతలు లేనటువంటివి కూడా ఉంటాయి అనేది ఉద్దేశం కనీస విద్యార్హతలు లేనటువంటి ఉద్యోగాలకు తిప్పులు లేవు కనీస విద్యార్హతలు ఉండేటువంటి ఉద్యోగాలే ఇప్పుడు అన్నింటినీ ఫిల్ చేస్తున్నారు అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని డిగ్రీ క్వాలిఫికేషన్ అని టైపింగ్ సర్టిఫికేట్ అని ఇవన్నీ కనీస విద్యార్హతలు కదా సో ఇట్లాంటి వాటికివి విద్యార్హతలు లేనటువంటి ఉద్యోగాలు కూడా ఉంటాయి స్కిల్ బేస్డ్గా తీసుకునేవి అవి ఇప్పుడు లేవు ఒక అప్పుడు ఉండేవి కానీ జీవోలో మెన్షన్ చేసారు కానీ అది సెకండ్ దాన్ని వదిలేయాలి లేనటువంటి దాన్ని మొదటిదానే పట్టుకోవాలి మనం ఇక్కడ ఉన్న ఉద్యోగాలకు అంటే కనీస విద్యార్హత అవసరం ఉన్నటువంటి ఉద్యోగాలకు లేదా ఏడవ తరగతి ఏది తక్కువ అయితే అది అంటే కనీస విద్యార్హతలు తక్కువ ఉంటుందా ఏడవ తరగతి తక్కువ ఉంటుందా అంటే ఆటోమేటిక్ ఏడవ తరగతి తక్కువ ఉంటుంది ఏడవ తరగతి కంటే తక్కువ క్వాలిఫికేషన్ తోటి మనకి ఏ ఉద్యోగాలు ఇయ్యారు కాబట్టి ఇక్కడ ఏడవ తరగతి నుండి మొదలుకొని అనగా టీఎస్పిఎస్సి ద్వారా చేపట్టే దాదాపు అన్ని పోస్టులకు ఏడవ తరగతి నుంచి మొదలుకొని ఏడు సంవత్సరాలు వెనక్కి అనగా ఒకటి నుంచి ఏడు తరగతులు అభ్యర్థి తెలంగాణ రాష్ట్రంలోనే చదివి ఉండాలి ఈ రూల్ ఒకటి నుంచి ఏడు వరకు పూర్తిగా తెలంగాణలోనే చదివి ఉండాలి ఈ రూల్ ప్రకారము ఇప్పుడు గాయత్రిని ఇప్పటి అజయ్ని ఇప్పటి శ్రీకాంత్ను నాన్ లోపలి చేస్తారు అంటే ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదివినటువంటి స్టడీలో నాలుగు ఐదు ఆరు ఏడు ఏ జిల్లాలో చదివితే ఒకే జిల్లాలో చదివి ఉండాలి నాలుగు తరగతులు ఒకే జిల్లాలో చదివి ఉంటే లోకల్ ఇన్ కేస్ నాలుగు ఐదు ఆరు ఏడు చదవలేడు ఎక్కడో ఏదో ఒక జిల్లాలో చదవలేడు చదవకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టవచ్చు చదువుకోకపోతే ఏం కాదు కానీ తను వేరే స్టేట్లో చదువుతున్న ఇబ్బంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గాయత్రి ఆరవ తరగతి కూనవరం ఏపీలో చదివింది కాబట్టి ఒకటి నుంచి ఏడు తరగతులు పూర్తిగా తెలంగాణలో చదవలేదు కాబట్టి తన నాన్నలోకలైంది ఇక్కడ అజయ్ కూడా కోరుకొండ హై స్కూల్లో చదివాడు కాబట్టి కోరుకొండ హై స్కూల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాబట్టి తను నాన్ నాన్లోకడు ఇక్కడ శ్రీకాంత్ కూడా కరీంనగర్ వారి శ్రీకాంత్ కూడా ఆరు ఏడు తరగతులు తను ఆంధ్రాలో చదివాడు కాబట్టి తను నాన్ ఒక లైండు ఇక్కడ ఏం చూస్తాడు ఏం చూస్తుండు అంటే రెండవ రెండవ పేర అంటే ఏడవ పేరాలోని రెండవ సబ్ పేర ఏ వన్ ప్రకారము ఒకటవ తరగతి నుంచి ఏడు తరగతులు ఖచ్చితంగా తెలంగాణలోనే చదివి ఉండాలి ఇది క్రైటీరియా సెకండ్ క్రైటీరియా మరి మొదటిది ఏంటిది అని అంటే దాని ప్రకారం చూడవచ్చు మనం ఇక్కడ క్లియర్గా ఇస్తాడు చూడండి మొదటిది నాలుగు ఐదు ఆరు ఏడు తరగతుల సమయంలో ఏ తరగతిలోనైనా నాలుగు ఐదు ఆరు తరగతులు పాఠశాలలో చదివితే ఆ ప్రాంతాన్ని స్థానిక అభ్యర్థి ప్రాంతంగా పరిగణించడం జరుగుతుంది అంటే నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఈ నాలుగు జిల్లాలు అంటే నాలుగు తరగతులు ఒకే జిల్లాలో ఒకే జోన్లో ఇన్ కేస్ ఐదో తరగతి చదవలేడు చదవకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టచ్చు ఇక్కడ అదే చెప్తా చూడండి నాలుగు ఐదు ఆరు తరగతుల సమయంలో ఏ తరగతిలోనైనా ఒకవేళ ఏ గుర్తింపు పొందిన పాఠశాలలోనూ చదవకపోతే అంటే పూర్తిగా చదువుకోకపోవడము లేదంటే తను చదివిన స్కూలు రికాగ్నైజేషన్ లేకపోవడము ఉంటే తను రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టవచ్చు క్రైటేరియా నెంబర్ వన్లో చదువుకొని ఉంటే క్రైటేరియా నంబర్ ఇట్లా టూలో అంటే వన్ ఏ వన్లో నాలుగు ఐదు తరగతులు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకే జిల్లాలో చదివితే ఆ జిల్లా లోకల్ జిల్లా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి అడగడాట మొత్తానికి సంబంధం లేదు ఇక ఇక్కడ లోకల్ అయిపోతారు ఇక్కడే ఫస్ట్ క్రైటేరియాలని ఇక నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతో ఏడో తరగతి ఒకవేళ చదవలేవు అనుకో చదవకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టాలి ఇన్ కేస్ నాలుగవ తరగతి ఐదవ తరగతి ఆరవ తరగతి ఏడవ తరగతిలో ఈ ఐదవ తరగతి అనేది ఇప్పుడు నేనున్న నాలుగు ఐదు ఆరు ఏడు ఇందులో నాలుగు ఆరు ఏడు నేను కరీంనగర్లో చదివిన కరీంనగర్లో చదివిన ఐదవ తరగతి నాది సిరిసిల్ల జిల్లా కాబట్టి నేను చదువుకోలేదు కాబట్టి రెసిడెన్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అంటే రెసిడెన్స్ ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళియరు మన సొంత గ్రామం ఏదైతే ఉంటుందో మన సొంత విలేజు మన ఆధార్ కార్డు రేషన్ కార్డు మన నివాసం మన ఇల్లు మన అమ్మ నాన్నలు ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచే ఇస్తాడు సో ఈ ఐదవ తరగతి సిరిసిల్ల జిల్లాలో తీసుకుంటాను నేను ఈ ఐదవ తరగతి సమయంలో సిరిసిల్ల నుంచి లోకల్ క్యాండిడేట్ తీసుకుంటాను ఇప్పుడు ఏమవుతుంది మరి వరుసగా నాలుగు సంవత్సరాలు ఉన్నాయా ఒకే జిల్లాలో లేవు కాబట్టి మొదటి క్రైటీరియా కిందికి నేను రాను మొదటి క్రైటీరియా కిందికి నేను రాను అప్పుడు ఏం చూస్తాడు రెండో క్రైటీరియా చూస్తాడు రెండో క్రైటీరియా చూస్తాడు రెండో క్రైటీరియాలో ఏ అంటే విద్యార్హతలు విద్యార్హతలలో ఒకటోది ఏ వన్ ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు పూర్తిగా తెలంగాణలోనే చదివి ఉండాలి పూర్తిగా తెలంగాణలోనే చదివి ఉండాలి నేను పూర్తి తెలంగాణలోనే చదివిన అంటే ఒకటి నుంచి ఏడు తరగతులు అంటే పూర్తి తెలంగాణలోనే చదివిన కానీ ఇప్పుడు శ్రీకాంత్ విషయానికి వస్తే తను చదివినా లేదు చదవలే గాయత్రి విషయానికి వస్తే చదవలేదు అజయ్ విషయానికి వస్తే చదవలేదు సో వాళ్ళను నాన్ లోకల్గా పరిగణిస్తుంది టీఎస్పిఎస్సి ఇలాంటి వాళ్ళు నాన్ లోకల్ అంటారు కానీ ఇలాంటి వాళ్ళు నాన్ లోకల్ కాదు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే టూ ఏ వన్ ఒకటి చూస్తున్నాడు కానీ ఇక్కడ టూ ఏ టూ అనేది చూస్తలేడు ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం మెన్షన్ చేసినాం చూడండి మన జీవో ప్రకారం ఇక్కడ చూద్దాం ఫస్ట్ వాళ్ళు మెన్షన్ చేసినా చూద్దాం మనకు ఇయ్యో టూ ఏ వన్ ప్రకారం ఇక్కడ చూడండి ఒకటి నుంచి ఏడు తరగతిలో అభ్యర్థి తెలంగాణ రాష్ట్రంలోనే చదివి ఉండాలి అని అన్నాడు సప్ప్య టూ ఏ వన్ అందులో మళ్ళీ ఏ ప్రకారము ఈ ఏడేళ్లలో గరిష్టంగా చదివి ఎక్కడ చదివితే ఆ ప్రాంతాన్ని ఆ అభ్యర్థి స్థానిక ప్రాంతంగా పరిగణించడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పిండు ఒకటి నుంచి ఏడో తరగతి పూర్తిగా తెలంగాణలో చదివి ఉండాలి చదివి ఉంటే మరి ఏ జిల్లాకు లోకలు అని అంటే ఒకటి నుంచి ఏడు వరకు గరిష్టంగా గరిష్టంగా ఎక్కడ చదివితే అక్కడ లోకలు అంటే ఒకటో తరగతి ఒక జిల్లాలో రెండు మూడు నాలుగు ఒక జిల్లాలో ఐదు ఆరు ఒక జిల్లాలో చదివిండు అనుకో గరిష్టంగా ఎక్కడ చదివిండు రెండు మూడు నాలుగు చదివిన జిల్లా ఇది లోకల్ జిల్లా లేదంటే ఒకటో తరగతి ఒక దగ్గర రెండు మూడు ఒక దగ్గర నాలుగు ఐదు ఆరు ఏడు ఒక దగ్గర ఇక్కడ ఏడు కూడా వస్తుంది సారీ ఇక్కడ ఇట్లా రెండు సమానంగా వచ్చినాయి అనుకోండి సమానంగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని అంటే ఇది ఇది సమానంగా వచ్చినప్పుడు ఇది లోకల్ జిల్లాగా తీసుకోడు చివరగా చదివినటువంటి జిల్లాను లోకల్ జిల్లాగా తీసుకుంటాడు ఇది లోకల్ జిల్లా ఇక్కడ చూడండి నాలుగు సంవత్సరాల వరుసగా వచ్చినప్పుడు ఇది లోకల్ జిల్లా అదే ఒకటి ఒక దగ్గర రెండు మూడు ఒక దగ్గర నాలుగు ఐదు ఒక దగ్గర ఆరు ఏడు ఒక దగ్గర ఇట్లా టూ ప్లస్ టూ ప్లస్ టూ అనుకోండి ఏ సమానంగా చదివినటువంటి దాంట్లో చివరగా ఏ ఇక్కడ చదివితే అది లోకల్ జిల్లా అర్థమైంది అనుకుంటా ఇంతకుముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదే విషయాన్ని అంటే ఇక్కడ వాళ్ళు ఆర్డర్ కాపీలో కూడా అదే మెన్షన్ చేసారు చూడండి స్థానిక ప్రాంతంగా పరిగణించడం జరుగుతుంది టూ ఏ వన్ బి ప్రకారం ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో సమానంగా చదివితే వాటిలో చివరగా ఎక్కడ చదివితే ఆ ప్రాంతాన్ని అభ్యర్థి స్థానిక ప్రాంతంగా పరిగణించడం జరుగుతుంది ఒకటి కంటే ఎక్కువగా వన్ ఒక దగ్గర మూడు సంవత్సరాలు ఒక దగ్గర మూడు సంవత్సరాలు ఒక దగ్గర ఏడు సంవత్సరాలలో ఒకటొక దగ్గర దగ్గర ఒక దగ్గర ఈ ఒక దగ్గర చదివితే చివరి మూడు ఏడవ తరగతి నుంచి కిందికి చివరి మూడు ఎక్కడ చదువుతాడో అది లోకల్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ వన్ ఇట్లా చదివిననుకో అక్కడ ఏదైతే లాస్ట్కు టూ ఇయర్స్ ఉంటుందో అది లోకల్గా పరిగణించడం జరుగుతుంది ఇది ఇంకొకటి ఏమి ఇచ్చిండే ఇగో తిరకాస అంతకి ఇక్కడ ఉన్నది అసలు తిరకాస అంతా అలాగే సప్పెరా టూ ఏ టూ ప్రకారం ఈ సమయంలో అనగా ఒకటి నుంచి ఏడు తరగతుల సమయంలో ఏ తరగతిలోనైనా ఒకవేళ ఏ గుర్తింపు పొందిన పాఠశాలలోనూ చదవకపోతే ఆ అభ్యర్థి ఆ సమయంలో ఎక్కడ నివాసం ఉంటే ఆ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని మెన్షన్ చేసిండు అంటే టూ ఏ వన్ ప్రకారము తెలంగాణలో ఒకటి నుంచి ఏడు తరగతుల వరకు చదువుకొని ఉండాలి టూ ఏ టూ ప్రకారము చదువుకొని లేకపోతే అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేసిందంటే ఏ తరగతిలోనూ ఒకవేళ గుర్తింపు పొందిన పాఠశాలలోనూ చదవకపోతే అని ఇక్కడ మెన్షన్ చేసి గుర్తింపు పొందిన పాఠశాలలో అనే పదం వాడడం వల్ల చాలామంది లాస్ అవుతున్నారు అయితే ఈ టూ ఏ టూ ప్రకారం అనేది జియోలో ఇంకో రకంగా ఉన్నది చూడండి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇంకో రకంగా ఉన్నది గమనించండి ఇది చూడండి ఇవన్నీ సేమ్ ఉన్నాయి ఇది నోటిఫికేషన్కి సంబంధించి లోకల్ రిజర్వేషన్ తొంభై ఐదు శాతము ఇందులో లోకల్ క్యాండిడేట్ యాజ్ పర్ పేరా సెవెన్ జియో నెంబర్ ఎంఎస్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారము జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటిది ఇక్కడ చూడండి పేరా వన్ వన్లో ఏలో వన్ ఇప్పటిదాకా తెలుసుకున్నాం ఏలో టూ తెలుసుకున్నాం ఏలో వన్ ఏంటంటే రెండు కేటగిరీస్ ఒకటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తాడు రెండు ఏడవ తరగతి చూస్తాడు ఈ రెండిట్లలో ఏది తక్కువకుంటే దాని నుంచి కిందికి వరుసగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకలు అనేది మొదటిది చెప్తుంది ఇన్ కేస్ చదువుకోకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టాలనేది రెండవది చెప్తుంది ఓకేనా ఈ రెండు క్లియర్ ఇక్కడ బీఏ ఏం చెప్తుంది అంటే చదువుకోలో అంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేని దాని గురించి చెప్తుంది ఇన్ కేస్ వేర్ నో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హైస్బెన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ అంటుంది అంటే రిక్రూట్ చేసేటువంటి పోస్టుకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఉంటుంది ఇట్లాంటి ఉద్యోగాలే ఉన్నాయి కాబట్టి దాన్ని స్కిప్ చేసేద్దాం ఇక్కడ ఫస్ట్ అయిపోయింది ఇక సెకండ్ దానికి వస్తే ఇక్కడ రెండో నెంబర్ ఎక్కువ ఉంటుంది ఇది రెండో నంబరు ఇది రెండో నంబరు ఏ క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ఎనీ పోస్ట్ హూ హూఈస్ నాట్ రిగార్డెడ్ ఏ లోకల్ క్యాండిడేట్ అండర్ సబ్ పారాగ్రాఫ్ వన్ అంటే సబ్ పారాగ్రాఫ్ వన్ ప్రకారము ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అనేది నిర్ధారించకపోతే సబ్ పారాగ్రాఫ్ టూ అనేది చూడమని చెప్పేసి చెప్తున్నాడు ఇందులో చూడండి దీనికి దీని కొద్దిగా పైకి అంటే సబ్ పారాగ్రాఫ్ టూలో ఇక్కడ ఏ ఇన్ కేస్ వేర్ ఈస్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హ్యాస్ బిన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద రిక్రూట్మెంట్ పోస్ట్ అంటే మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఆ ఉద్యోగానికి ఉంటే అంటే ఈ ఉద్యోగానికి ఉన్నాయి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఆ డిగ్రీ లేదంటే ఏడో తరగతి ఏది తక్కువ అయితే అది అని అన్నాడు కాబట్టి ఏడో తరగతి తక్కువ ఇక్కడ ఇచ్చిండే చూడండి ఇఫ్ హీ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ సెవెన్ కన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ అంటే ఏడు సంవత్సరాలు ఖచ్చితంగా తెలంగాణలో చదివి ఉండాలి ఓకే ఇక్కడ కూడా అది అయ్యే ఏడు సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉంటే అక్కడ మళ్ళీ రెండు క్రైటీరియాలు ఇక్కడ సచ్ లోకల్ ఏరియా వెర్ హ్యాజ్ ఇని స్టడీడ్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ అవుట్ ఆఫ్ సెట్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ అంటే తను పేర్కొన్నటువంటి మ్యాక్సిమమ్ ఇయర్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఫోర్ ఇయర్స్ లేదంటే ఫోర్ అంటే త్రీ ఒకవేళ త్రీ త్రీ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి చివరి త్రీ అనేది లోకల్ ఏరియా అది ఇక్కడ చెప్తాడు వేర్ హీ పీరియడ్ ఆఫ్ హీ స్టడీస్ టూ ఆర్ మోర్ లోకల్ ఏరియాస్ రెండు లేదా అంతకంటే ఎక్కువగా లోకల్ ఏరియాస్ ఈక్వల్ అయితే సచ్ లోకల్ ఏరియాస్ వేర్ హీ హ్యాడ్ స్టడీడ్ లాస్ట్ సచ్ ఈక్వల్ పీరియడ్స్ చివరగా చదివినటువంటి లాస్ట్ ఇన్ సచ్ ఈక్వల్ పీరియడ్స్ ఆ ఈక్వల్ పీరియడ్లలో చివరగా ఉన్నది లోకల్ క్యాండిడేట్గా పరిగణించమంటాడు ఇక్కడ రెండో క్రైటీరియా చూడండి ఇది మెయిన్గా దీనివల్ల వీళ్ళందరూ నష్టపోతున్నారు ఇక్కడ ఏమి ఇచ్చిండు అని అంటే డ్యూరింగ్ ద ఓల్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ సెవెన్ కన్జిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ అంటే ఇక్కడ చూడండి ఓల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ నేను ఇక్కడ అనవసరం లేనిది మల్పేసి చెప్తాను మీకు ఎరైజర్ సారీ అనవసరమైనది మల్పేసి మీకు క్లియర్గా చూపిస్తే మీరు ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఇఫ్ డ్యూరింగ్ ద ఓల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ సెవెన్ కన్జిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఎండింగ్ విత్ ద అకాడమిక్ ఇయర్ ఇన్ విచ్ ఆఫ్ అ పీరియడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చిండు అంటే హోల్ పూర్తిగా కానీ ఎనీ పార్ట్ ఆఫ్ సెవెన్ కన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే మొత్తం ఒకటి నుంచి ఏడు తరగతులు కానీ లేదంటే అందులో ఏదైనా పార్ట్ కానీ ఆరో తరగతో ఐదో తరగతో నాలుగో ఏడో ఏదో ఒకటి కానీ తను చదవకపోతే ఇక్కడ ఇచ్చిండు హీ హ్యాజ్ నాట్ హీ హ్యాజ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎనీ లోకల్ ఏరియా కరెక్ట్ చూడండి హీ హ్యాజ్ నాట్ స్టడీడ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎనీ లోకల్ ఏరియా ఎనీ లోకల్ ఏరియాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో చదవకపోతే ఎప్పుడు ఓల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ సెవెన్ కన్జిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ పూర్తిగా కానీ లేదంటే ఏవైనా కొన్ని తరగతులు కానీ ఓల్ అంటే మొత్తం కానీ ఎనీ పార్ట్ ఆఫ్ సెవెన్ కన్జిక్యూటివ్ ఇయర్స్ కన్జిక్యూటివ్ అంటే వరుసగా వరుస ఇయర్లలో చదవకపోతే హీ హ్యాజ్ నాట్ స్టడీడ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ లోకల్ ఏరియా ఇన్ ఎనీ లోకల్ ఏరియా లోకల్ ఏరియా అంటే ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రాంతాలు లోకల్ ఏరియా జోన్ ప్రకారం ఏది లోకల్ ఏరియా అవుతుంది డిస్టిక్ ప్రకారం ఏది లోకల్ ఏరియా అవుతుంది అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నూట ఇరవై నాలుగులో బ్రాడ్ మీనింగ్ వచ్చేటువంటి డెఫినేషన్ ఉన్నది చూడండి దాని అంతటి ప్రకారం తెలంగాణ లోకల్ లోకల్ ఏరియా అంటే తెలంగాణ ఇక్కడ నాట్ ఇన్ ఎనీ లోకల్ ఏరియా అంటే తను ఏదైనా తరగతి లోకల్ ఏరియా చదువుకోకుండా ఉండి బట్ కానీ హ్యాస్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ డ్యూరింగ్ ద దోల్ ఆఫ్ ద సెడ్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ కానీ తను ఆ చదవనటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలోనే నివాసం ఉన్నాడు అని రిసైడెడ్ ఇన్ ద స్టేట్ డ్యూరింగ్ ద హోల్ ఆఫ్ ద సెడ్ పీరియడ్ అంటే సెడ్ పీరియడ్ ఓల్ ఆఫ్ ద సెడ్ పీరియడ్ అంటే తను చెప్తున్నటువంటి పీరియడ్ నేను ఈ సంవత్సరం చదువుకోలేదు అని చెప్తున్నటువంటి పీరియడ్ తెలంగాణలో ఉన్నట్లు తను ప్రూఫ్ కనుక లోకల్ క్యాండిడేట్ ప్రూఫ్ కనుక ఇవ్వగలిగితే తనను లోకల్ క్యాండిడేట్గా పరిగణించాలని ఇక్కడ ఉన్నది కానీ దీన్ని టీఎస్పీఎస్సీ ఏం చేస్తున్నది అని అంటే ఇక్కడ చూడండి టూ ఏ టూ ప్రకారము ఈ సమయంలో అనగా ఒకటి నుంచి ఏడు తరగతుల సమయంలో ఏ తరగతిలోనైనా ఒకవేళ ఏ గుర్తింపు పొందిన పాఠశాలలోనూ చదవకపోతే ఏ గుర్తింపు పొందిన పాఠశాలలోను అనే వర్డ్ అనేది ఇవ్వలేడు అక్కడ ఏమి ఇచ్చిండు ఎనీ లోకల్ ఏరియా అని అన్నాడు ఎనీ లోకల్ ఏరియా అనేది ఇక్కడ రాలేదు వాళ్ళు ఇచ్చిన దాంట్లో సో ఎనీ లోకల్ ఏరియా రాకపోవడం వల్ల ఈ లోకల్ ఏరియాలో చదువుకున్నటువంటి వాళ్ళు ఇఫ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ లోకల్ ఏరియా అనేది ఇక్కడ రాలేదు ఏ తరగతిలోనైనా ఒకవేళ గుర్తింపు పొందిన పాఠశాలలోనూ చదవకపోతే అని అన్నాడు కానీ తెలంగాణలో లోకల్ ఏరియాలో చదవకపోతే అనే పదాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేకపోయాడు ఒకవేళ అది మెన్షన్ చేస్తే ఈ శ్రీకాంత్ అజయ్ గాయత్రి లాంటి వాళ్ళు అందరూ కూడా లోకల్ అవుతారు ఎందుకు అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నది తను ఓల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ సెవెన్ కన్సిక్యూటివ్ ఇయర్స్లో పూర్తిగా లేదంటే ఏదైనా ఒక తరగతిలో తను తెలంగాణలో నివసించి ఉండి తెలంగాణలో చదువుకోకున్నా సరే తనను లోకల్ క్యాండిడేట్గా పరిగణించవచ్చు అని చెప్పేసి ఇక్కడ టూ ఏ టూ అనేది చెప్తుంది నేను ఇవన్నీ మలిపేసి ఒకసారి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా గమనించండి వర్డ్ టు వర్డ్ చదవాలి జీవోలలో ఈ ఒక్క వర్డ్ మిస్ అయితే ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది చూడండి టూ పారాగ్రాఫ్లో ఏలో టూ చూడండి ఈ టూలో ఇక్కడ ఉంటే చూడండి హీ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎనీ లోకల్ ఏరియా తాను ఎక్క ఏ తెలంగాణలో ఇన్స్టిట్యూషన్లో లోకల్ ఏరియాలో చదవకపోతే బట్ హ్యాస్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ డ్యూరింగ్ ఇన్ ద ఓల్ ఆఫ్ దిస్ సెడ్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ తను తెలంగాణలో రెసిడైడెడ్ ఉన్నట్లుగా రెసిడెన్సీ సర్టిఫికేట్ కనుక ప్రొవైడ్ చేస్తే బీ రిగార్డెడ్ యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్ తనను లోకల్ క్యాండిడేట్గా పరిగణించాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు ఇట్లా ఇస్తూ ఇంకో ఇంకేమన్నాడు తెలుసా తెలంగాణకు లోకల్ అవుతాడు మరి ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఏ బి ఇచ్చిండు ఇక్కడ ఏ బి ఏమి ఇచ్చిండు సచ్ లోకల్ ఏరియా వేర్ హ్యాజ్ రిసైడెడ్ ఫర్ ద మాక్సిమం పీరియడ్ ఆఫ్ సెట్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ అని అన్నాడు అంటే తను ఆ రెసిడెన్సీ సర్టిఫికెట్లో ఇచ్చిన దాని ప్రకారము మాక్సిమం ఎక్కడ ఉన్నట్లు చూపిస్తే దాన్ని ఆ లోకల్ ఏరియాను లోకల్ జిల్లాగా పరిగణించాలన్నాడు అంటే తను ఒక నాలుగు సంవత్సరాలు ఒక జిల్లాలో రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇంకొక మూడేళ్ళు ఇంకొక జిల్లాలో రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవచ్చు కదా సో అట్లాంటప్పుడు నాలుగు సంవత్సరాలు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న జిల్లాను లోకల్ జిల్లాగా పరిగణించమని చెప్పాడు ఇన్ కేస్ ఇక్కడ కూడా ఇంకోటి ఇచ్చాడు వెర్ హీ పీరియడ్స్ ఆఫ్ దిస్ రెసిడెన్సీ ఇన్ టూ ఆర్ మోర్ లోకల్ ఏరియాస్ ఈక్వల్ అయినప్పుడు టూ ఆర్ మోర్ లోకల్ ఏరియాస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఒకవేళ అభ్యర్థి కనుక ఒక సంవత్సరం ఒక దగ్గర మూడు సంవత్సరాలు ఒక దగ్గర మూడు సంవత్సరాలు ఒక దగ్గర రెసిడెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అనుకో చివరగా లేటెస్ట్గా తీసుకున్నటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి అయితే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోమని చూడండి సచ్ లోకల్ ఏరియా వేర్ ఈజ్ హ్యాస్ రెసిడెంటెడ్ లాస్ట్ సచ్ ఈక్వల్ పీరియడ్స్ అన్నాడు లాస్ట్ సచ్ ఈక్వల్ పీరియడ్స్ ఈక్వల్ పీరియడ్స్లో ఉండేటువంటి లాస్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకోమని చెప్పాడు ఇది ఇందులో ఉండేటువంటి అంతర్యం దీన్ని పరిగణలోకి తీసుకోకుండా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా రెండవది చూడండి ఇక్కడ స్పెసి టూ ఏ టూ ప్రకారం అన్నాడు ఇక్కడ టూ ఏ టూ ప్రకారం ఏమున్నది నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎనీ లోకల్ ఏరియా ఇక్కడ ఇది ఒక్కటే పదం ఇన్ ఎనీ లోకల్ ఏరియా అనే పదంలోనే ఈ ఆంతర్యం అంతా దాగింది ఆ ఒక్కదాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్లనే టీఎస్పిఎస్సి ఈరోజు చాలామందికి ఈ లెటర్స్ అయితే పంపించడం జరిగింది సో ఆ లెటర్ ప్రకారం నూట ఇరవై రూపాయల ఫీ కట్టమని చెప్పేసి అయితే చెప్పింది ఈ నూట ఇరవై రూపాయల ఫీ కట్టని వాళ్ళను మేము నాన్ లోకల్ కింద పరిగణిస్తామని చెప్పేసి అయితే తెలియజేసింది సో ఈ అంశంపైన టీఎస్పీఎస్సి మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎవరిని కూడా కించపరచడానికో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకో రకంగానో నేను ఈ వీడియోనైతే తయారు చేయలేదు జియోలో ఏమున్నది టీఎస్పీఎస్సి ఏ విధానాన్ని పాటిస్తుంది సో దానికి అనుగుణంగా మన అభ్యర్థులకు కొంత అవగాహన కల్పించేందుకు మాత్రమే ఈ వీడియో తయారు చేస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని పాజిటివ్గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇదండి లోకల్ ఏరియాకి సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషన్ ఇంకేమైనా డౌట్ ఉంటే నిలవ లేకపోతున్నా కాల్ గుంజుతుంది నాకు నేను లైవ్లో డెస్క్ టైం లైవ్లో మీకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా లైవ్ కండక్ట్ చేస్తా అవసరం అనుకుంటే ఇదండి లోకల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇది టీఎస్పీఎస్ఈ కాదు టీఎస్ఎల్ పీఆర్బి కూడా ఇట్లనే చేస్తుంది తెలంగాణలో ఏ ఉద్యోగాలు వచ్చినా కూడా ఇట్లనే చేస్తుంది సో ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆచరి ఆదరిస్తారని ఆశిస్తూ సదా విద్యాసేవలు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ Thank you. Thank you, everyone.